తెలంగాణ వస్తే ఏం జరుగుతదనే మాట ఉద్యమం చేసే సందర్భంలో నేను చాలా చోట్ల చెప్తూ వచ్చాను అనేక సందర్భాల్లో కూడా చెప్పిన మన రాజధాని నగరంలో బంజారా హిల్స్ అని గొప్ప ప్రాంతం ఉంటది కానీ బంజారాలకే గజం జాగలేదు అని చెప్పినండి ఆ మాట తారుమారు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన సొంత రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా చాలా సంతోషంగా మనం ఈ రోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట బట్టి అన్ని చోట్ల గిరిజన బిడ్డలకు ఈ గౌరవం లభించే విధంగా ఇది ఒక దశ దిశ చూపిస్తుందని నేను భావిస్తా ఉన్నాను ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తా ఉన్నారు అనేక రంగాలలో అనేక హోదాలలో పనిచేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న నీటి పారుదల శాఖలో మన బంజారా బిడ్డ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తా ఉన్నారు రంగాలలో అనేక హోదాలలో పనిచేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నీటి పారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరేరామ్ గారు అందించే సేవలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తా ఉన్నారు అట్లాగే ఇంకా అనేక రంగాలలో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేస్తా ఉన్నారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే సమస్యలు మనకు చాలా ఉన్నాయి ఈ భవనం కట్టుకొని మనం సంతోషపడితే అయిపోదు బంజారా జాతికి ఉన్నటువంటి ఒక విశిష్టత గొప్పతనం ఏందంటే రకరకాల వాళ్ళకు రకరకాల భాషలు ఉంటాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బంజారా బిడ్డలకు మన దేశంలో ఏ రాష్ట్రంలో పోయినా కూడా భాష మాత్రం లంబాడ భాష ఒకటే ఒక భాష ఉంటుంది నేను సాహిత్యం చదువుకునే రోజులలో ఒక పరిశోధనలో భాగంగా వస్తే తెలుసుకొని చాలా ఆశ్చర్యపడ్డాను దాదాపు 28-30 దేశాలలో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ మన తండాల మాట్లాడే భాషని అక్కడ కూడా మాట్లాడతారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యం ప్రత్యేకమైన జీవన విధానం ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ప్రత్యేకమైన పద్ధతిలో జీవించే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక విశిష్టమైన సంస్కృతి ఆ పరంపరను ఈరోజు కూడా మన బంజారా బిడ్డలు కాపాడుతూ ఉన్నారు గతంలో చాలా సందర్భం సాయంత్రం వాళ్ళు అక్కడ కలుసుకునేది ఉంది అక్కడ మాట్లాడుకుంటాం అన్ని విషయాలు అనేక విషయాలకు పరిష్కారాలు కావాల్సి ఉంది నిన్ననే సత్యవతి రాథోడ్ గారు నాతో మాట్లాడుతూ చెప్పినారు మన దేశమే ఒక విచిత్రమైన దేశం మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఇక్కడ ఎస్టీలు మహారాష్ట్రకు పోతే బీసీలు ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు ఇట్లా రకరకాలుగా విభజనలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ కూడా సమాన హోదా వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది